హాయ్ ఎవ్రీవన్, అందరికీ నమస్కారం. నేను రేవతి. వెల్కమ్ బ్యాక్ టు రేవ్స్ కిచెన్. ఈరోజు రెసిపీ మామిడికాయ రోటి పచ్చడి. చూస్తేనే నోరు ఊరిపోయేలాగా ఉంది కదూ. వేడి అన్నంలో కాస్త నెయ్యి వేసుకుని తింటే కారం కారంగా పుల్ల పుల్లగా భలే ఉంటుందండి. మరి తయారీ విధానం ఎలాగో చూద్దామా. రెసిపీ స్టార్ట్ చేసే ముందు మన ఛానల్ని ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం పక్కనే ఉన్న బెల్ని ఆన్ చేసుకోండి. మామిడికాయతో రోటి పచ్చడి చాలా రకాలుగా చేసుకుంటారు కదండి. ఇది వచ్చేసి రాయలసీమ సైడ్లో చేసుకునే పద్ధతి. చాలా టేస్టీగా ఉంటుంది. మరి తయారీ విధానం ఎలాగో చూద్దాము. ఈ పచ్చడి కోసము ఈ సైజులో ఒక మామిడికాయ తీసుకున్నాను. శుభ్రంగా కడిగిన తర్వాత పైన తొక్క తీసేసి ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలి. పచ్చడికాయలు ఉంటాయి చూడండి, అవైతే బాగుంటాయి పచ్చడికి. ఈ కప్కి ఒక కప్పు ఉన్నాయి ముక్కలు. ఇప్పుడు వీటిని మిక్సీ జార్లోకి వేసేసుకోవాలి. ఇందులోకి కారము 1 టేబుల్ స్పూన్ వేస్తున్నాను. కాయ చాలా పుల్లగా ఉంటే కొంచెం ఎక్కువ పడుతుంది. ఇప్పటికైతే 1 టేబుల్ స్పూన్ వేస్తున్నాను. సరిపోలేదంటే తర్వాత అయినా కలుపుకోవచ్చు. నెక్స్ట్ సరిపడా ఉప్పు, కారానికి సగం ఉప్పు వేసుకోవాలి. 1/2 టేబుల్ స్పూన్ ఉప్పు వేసుకొని కచ్చాపచ్చాగా ఇలా మిక్సీ పట్టుకోవాలి. పల్స్ బటన్ ఉంటుంది కదా, దాన్ని 2-3 సార్లు తిప్పండి. రోట్లో వేసి దంచితే ఎలా వస్తుందో అలా నలుగుతుంది. ఇప్పుడు ఇందులోకి 1/2 స్పూన్ జీలకర్ర, 4 వెల్లుల్లి రిబ్బలు వేసి మళ్ళీ 1-2 సార్లు ఈ పల్స్ బటన్ ఆన్ చేసి మిక్సీ పట్టుకోవాలి. వెల్లుల్లి కూడా కచ్చాపచ్చాగా నలిగిన తర్వాత మెంతిపిండి వేసుకోవాలి. మెంతుల్ని నూనె లేకుండా దోరగా వేపుకుని ఈ మెంతి పొడి చేసి పెట్టుకోవాలి. ఈ పచ్చడికి ఆవపిండి కూడా కలుపుకుంటారండి, బట్ ఈరోజు నేను వేయటం లేదు, ఓన్లీ మెంతిపిండి మాత్రమే వేస్తున్నాను. మెంతిపిండి వేసి మళ్ళీ ఒకసారి మిక్సీ పట్టుకోవాలి. నీళ్లు పోయకుండానే మిక్సీ పట్టుకోవాలండి. పల్స్ మోడ్లో గ్రైండ్ చేసుకుంటే ఇలా కచ్చాపచ్చాగా నలిగి పచ్చడి తింటుంటే బాగుంటుంది. నెక్స్ట్ పచ్చడికి పోపు పెట్టుకుందాము. ప్యాన్లో 2 టేబుల్ స్పూన్ల వరకు నూనె వేడి చేసుకోండి. నూనె కాగిన తర్వాత 1 స్పూన్ మినప్పప్పు, 1/2 స్పూన్ ఆవాలు, చాలా కొద్దిగా శనగపప్పు, 2 ఎండుమిరపకాయలు, కొద్దిగా ఇంగువ 1/2 స్పూన్ వరకు వేసుకోండి. ఇంగువ టేస్ట్ అండ్ ఫ్లేవరు చాలా బాగుంటుందండి పచ్చడిలో. కొంచెం కరివేపాకు కూడా వేసి పోపు బాగా వేగిన తర్వాత పచ్చడి కలుపుకోవాలి. మొత్తం అంతా బాగా కలిపి వేడి అన్నంలో కలుపుకొని తిని చూడండి, అద్భుతంగా ఉంటుంది. ఈ వీడియో మీకు నచ్చితే మర్చిపోకుండా ఒక లైక్ చేయండి. అలాగే మీకు తెలిసిన వాళ్ళందరితోనూ షేర్ చేయండి. మరో వీడియోతో కలుద్దాము. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ థ్యాంక్ యూ ఫర్ యువర్ టైం.